సింగరేణి ఆధారిత మహిళలకు రొమ్ము స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆర్జిటు పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. శనివారం పర్సనల్ అధికారి రాజేంద్ర ప్రసాద్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ, ఈ నెల 27న గురువారం సింగరేణి ఏరియా హాస్పిటల్ గోదావరికన్లో బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే కలిసి డివైసీఎంఓ ఏరియా హాస్పిటల్లో వారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు, ఈ క్యాంపుకు అర్హులైన వ్యక్తులు 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగులు, 45 ఏళ్ల పైబడిన ఉద్యోగులపై ఆధారపడిన వారసులు, భార్య లేక తల్లి రొమ్ము స్క్రీనింగ్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆర్జీ రీజియన్ ప్రాంతాలలోని అర్హులైన మహిళలందరూ ఈ నెల 24-25 తేదీలలో ఓపీడీ సమయాలలో సర్జికల్ ఓపీ రూమ్ నంబర్ 25లో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఆర్జీ రీజియన్ ప్రాంతాలలోని 100 మంది అర్హులైన నమోదు చేసుకున్న మహిళలకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలియజేశారు. ఏరియా హాస్పిటల్ గోదావరి కన్నినందు మన ఆర్జీ2 మహిళలకు రొమ్మోస్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై ప్రకటన. ఏరియా హాస్పిటల్ గోదావరి కన్నినందు 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల మహిళా ఉద్యోగులు మరియు మన సింగరేణి ఉద్యోగులపై ఆధారపడినటువంటి అర్హత గల మహిళా డిపెండెంట్ల కోసం 27-6-2024 గురువారం రోజున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ అనగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కై అర్హత గలవారు 24 జూన్ మరియు 25 జూన్ 2 రోజులు మన ఓపీడీ గోదావరికని ఓపీడీ సెంటర్లో రూమ్ నెంబర్ 25 నందు వారి యొక్క పేర్లు నమోదు చేసుకోగలరని తెలియచేయడం అనేది. ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకున్నటకై మన ఆర్జీ2 మహిళల నుండి అప్లికేషన్లు కోరబడుతున్నాయి. కావున వారు 24వ తారీఖు మరియు 25వ తారీఖున గోదావరికని ఏరియా హాస్పిటల్ నందు వారి పేర్లను నమోదు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియచేయడమైనది.